పెట్టుకుంటుంటే నేనే ఓదారుస్తా, కానీ నాకు లోపల గట్లనే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టి మేము ఉండలేం. ఏ తల్లి కన్న బిడ్డో, మీ పంచను చేరి మిమ్మల్ని అమ్మా నాన్నల్ని చేసింది. కన్న బిడ్డ మీద ఉన్న ప్రేమ కన్నా జర ఎక్కువ ప్రేమే పెట్టుకున్నావు. కన్న బిడ్డ కాదని నువ్వంటేనే గుర్తు చేసుకోవాలి గాని, నేనెప్పుడో మర్చిపోయినాను పెద్దమ్మా. ఆనంది మా బిడ్డే. నువ్వుండు, జర ముందుకు పోయి చూసొస్తా. వస్తుండ్రేమో. ఎల్లమ్మ తల్లి, గా బిడ్డని వీళ్ళకి ఎప్పటికీ దూరం చెయ్యొద్దు తల్లి. వీళ్ళు బతుకు మీద ఆశతో కాదు, బిడ్డ మీద ఆశతో బతుకుతున్నారు. ఆ ఆశనెప్పటికీ దూరం చేయకు తల్లి. శ్రీతనేడు జ్యోతి, వాళ్ళిద్దరూ అత్తయ్య గారి దగ్గర ఉన్నారండి. ఓకే, ఏమండి గిఫ్ట్స్ ఎవరెవరు తెచ్చారో చూద్దామా? ఇప్పుడు బాగా టైర్డ్ గా ఉందన్నావు కదా, రేపు మార్నింగ్ చూద్దాంలే. సరేలేండి, అయితే వీటిని పక్కన పెట్టేస్తాను. ఎవరో స్పెషల్ గా ఇచ్చినట్టున్నారే. జ్యోతమ్మకు అభినందనలు. నేలకు తొలకరి చినుకమ్మ, పచ్చని మొక్కల చిగురమ్మ, నింగికి వెన్నెల వెలుగమ్మ, అందాల జాబిలి మా జ్యోతమ్మ. తోటలో గులాబీ పువ్వమ్మ, ఇంటి ముంగిట రంగుల ముగ్గమ్మ, భలే ముద్దబంతి పువ్వమ్మ, మా అందాల జ్యోతమ్మ. ఏమైంది జ్యోతి? పట్టుకోండి. ఏంటి జ్యోతి ఇది? ఒకసారి చూడండి. ఇది కూడా రోజ్ ఫ్లవర్ పెటల్స్ తో డెకరేట్ చేశారు. జ్యోతమ్మకి అభినందనలు. ఏ, ఇక్కడ కూడా ఏదో రాశారే. తోటలో గులాబీ పువ్వమ్మ, ఇంటి ముంగిట రంగుల ముగ్గమ్మ, భలే ముద్దబంతి పువ్వమ్మ, మా అందాల జ్యోతమ్మ. ఈ రెండు సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి జ్యోతి. కుట్టి వచ్చిందండి. కుట్టి వచ్చిందా? కుట్టి రావడం జ్యోతి. కుట్టి ఆడిటోరియంకి వచ్చిందండి. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? ఒకసారి చూడండి, నేను లాయర్ అయినప్పుడు కుట్టి ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇది చూడండి, ఇది ఫంక్షన్ హాల్లో ఎవరో ఇచ్చింది. ఈ రైటింగ్, ఈ డిజైన్ ఖచ్చితంగా ఇది కుట్టిదే. అంటే కుట్టి ఫంక్షన్కి వచ్చింది. మనకు కనిపించకుండా ఫంక్షన్ ఎంతో చూసింది. ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయింది. మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందంట? ఇవి తీసుకొచ్చింది డ్రైవరే కదండి, అతన్ని అడుగుదాం పదండి. సరే రండి. డ్రైవర్ సార్, ఇది నీకెవరిచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఇవ్వడం కాదు, ఎవరిచ్చారో సరిగా గుర్తు చేసుకో.